జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 50 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో మహిళలు పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేశారు మహిళలు. దీనికి సంబంధించి తెల్లవారుజామున 24 మంది సిపిఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నాయకులను విడిచిపెట్టాలని ఆర్డీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు మహిళలకు మధ్య తూపులాట కూడా చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన వారిని చెదరగొట్టారు. అయితే ప్రస్తుతం కోరిట్లలో పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ. రాధాకృష్ణ, జగిత్యాల జిల్లా కోరుటలో ఈరోజు ఉద్రిక్తత నెలకొంది. గత 50 రోజుల నుంచి కూడా ఇళ్ల స్థలాల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు గుడిసెల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేశారు. అయితే జమ్మిగడ్డ వద్ద ఉన్న గుడిసెలను మొత్తంగా నిన్న రాత్రి నుంచే ఈ ప్రొసీజర్ ప్రారంభించి రెవెన్యూ అధికారులు తొలగించడం అనేది వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో వారికి సంఘీభావంగా నిలిచిన సిపిఎం కార్యకర్తల 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దాన్ని నిరసిస్తూ ఈ రోజు ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్తున్న క్రమంలో పోలీసులకు మహిళలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మొత్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే మరో ఇద్దరు మహిళలతో పాటుగా యువకులను కూడా అదుపులో తీసుకున్న పోలీసులు ఆ తర్వాత మిగిలిన వారిని చెదరగొట్టారు. అయితే ఇది గత 3-4 సార్లు కూడా ఇలాంటి పరిస్థితులు పునరావృతం అవడం, ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఈ రోజు మళ్ళొకసారి అంటే చెదరగొట్టి వాళ్ళ మధ్యలో తోపులాటతో చాలాసేపు కూడా కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు మన కొరటలో కనిపించాయి. రామకృష్ణ. ఓకే రమణ, థ్యాంక్ యూ.